తల్లిని ఉన్న ఊరిని గుర్తించుకోవడం మాత్రమే కాకుండా తండ్రి అడుగుజాడలలో నడుచుకుంటూ ఉపాధ్యాయ వృత్తి నుండి పదవీ విరమణ చేసే తన తండ్రికి తాను చేసే పనికి గుర్తుగా తాను చదువు నేర్చుకున్న బడిలోనే తాను చేస్తున్న వృత్తితో 10 మందికి సేవ చేయాలనే లక్ష్యంతో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి గ్రామస్తుల చేత శభాష్ అనిపించుకుని తండ్రికి మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు ఆ యువ డాక్టర్. వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా మంటాడ మండలం పోరాం గ్రామంలో డాక్టర్ రాజా రమేష్ మెగా వైద్య శిబిరమును నిమ్స్ వైద్యుల సహకారంతో నిర్వహించారు. తాను చదివే స్కూలు మాత్రమే కాక తన తండ్రి ఉపాధ్యాయ పదవీ విరమణ చేసే స్కూలు అదే కావడంతో పోరాం పరిసర గ్రామాలకు తాను చేసే వైద్య వృత్తి ద్వారా సేవ చేయాలనే లక్ష్యంతో ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశానని డాక్టర్ కొల్ల రాజా రమేష్ తెలిపారు. ఈ శిబిరానికి పోరాం గ్రామస్తులతో పాటు పరిసర గిరిజన గ్రామాల నుండి 100ల సంఖ్యలో రోగులు వచ్చి వైద్య సేవలు పొందారు. కంటి పరీక్షలలో అవసరమైన వారిని ఎటువంటి ఖర్చులు లేకుండా తీసుకుని వెళ్ళి సర్జరీ చేసి తీసుకుని రావడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరంలో 580 మంది రోగులకు వివిధ రకాల వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశామని డాక్టర్ రాజా రమేష్ తెలిపారు. కొల్ల వెంకటరాజు గారి పదవీరం సందర్భంగా ఈ ప్రీ మెగా మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది. ఈ ఊళ్ళో నేను 1 to 10 ఇదే స్కూల్లో ఇదే ఊళ్ళో చదువుతున్నాను. ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలని అవకాశం ఇంతవరకు ప్రయత్నం చేశాను. ఈ స్కూల్లో చదువుకున్న దానికము మా నాన్నగారు 12 కలిసి రావాలి, ఏ ఊరికి ఏదో చేయాలనే విధంగా ఇది నా తొలి ప్రయత్నంగా స్టార్ట్ చేశాను. ఇది విజయవంతంగా అయితే మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు చేయాలని అవకాశం కల్పించాలని దేవుడిని కోరుకుంటున్నాను. ఈ చేయడం వల్ల ప్రజల్లో కొంచెం చైతన్యం కలిగించి క్రోనిక్ ప్రాబ్లమ్స్ చాలా వరకు చాలా వ్యాధులు ఐడెంటిఫై అవ్వకుండా ఉంటాయి, వాటిని ఐడెంటిఫై చేసి రిఫరల్ చేయడం వల్ల దీనికి మిమ్స్ హాస్పిటల్ ఇద్దరి సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ని ఈరోజు పోరాం హై స్కూల్ గ్రామంలో కండక్ట్ చేస్తున్నాను. డాక్టర్లకి కళ్ళ ప్రాబ్లం ఉన్నందరికీ రేపు వాళ్ళు ఫ్రీగా బస్సు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కళ్ళ వైద్యం ఫ్రీగా చేసి తిరిగి పంపిస్తారు, ఎటువంటి రుసుము తీసుకోకుండా. అదేవిధంగా హెర్నియా హైడ్రోసిన్ సర్జికల్ కేసులు కూడా వాళ్ళు ఫ్రీగా చేయడానికి అంగీకారం చెప్పారు. ఈ విధంగా కొంచెం ప్రయత్నంగా చేద్దామని స్టార్ట్ చేశాను. మాది 27 సంవత్సరాల 9 మాసాల 6 రోజులు పనిచేశాను. ఇదే గ్రామంలో ఒకే గ్రామంలో ఇన్ని సంవత్సరాలు చేయడం దానికి కారణం ఏంటంటే ప్రజల సహకారం. నా దగ్గర చదువుకున్న విద్యార్థులందరూ కూడా చదువుకుంటూ వాళ్ళు కొంత సహకారం మిగతా విద్యార్థులకు అందించినందు వల్ల నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రెండోది ఏంటంటే మా అబ్బాయి మా పాప మా ఉపాధ్యాయులు మేము ఎవరైతే ఈ స్కూలు ఏర్పాటు చేసామో ఈ ప్రజల సహకారంతో మా పిల్లలు కూడా మా పాఠశాలలో చదువుకుని ఒక ఉన్నత విద్య అభ్యసించినందుకు చాలా సంతోషిస్తున్నాము. నేను ఈ గ్రామంలో పనిచేసినందువల్ల నాకు అన్ని విధాల భగవంతుడు అన్ని రకాల సౌకర్యాలు ఆర్థికంగా అని సామాజికంగా అని విద్యాపరంగా మా పిల్లలు కావని అన్ని విధాలా నాకు ఈ గ్రామం సహకరించింది. ఈ పదవీ విరమణ సందర్భంగా మా అబ్బాయి ఇక్కడే 1 to 10 అనమాట, మా ఊర్లోనే ఇక్కడ వద్దంగా చదువుకుని ఇక్కడ అభివృద్ధి అయ్యాం కాబట్టి ఇక్కడే కార్యక్రమం కూడా సరదాగా చేద్దామన్న ఉద్దేశంతో అక్కడ.